ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి వ్యవహారం కలహాల కాపురంగా మారుతుంది రాష్ట్ర స్థాయి నేతలంతా సఖ్యతగానే ఉన్నారు అందరూ కలిసిమెలిసి సాగాలన్న సంకేతాలు పంపిస్తున్నారు కానీ క్షేత్రస్థాయిలో అందుకు విరుద్ధంగా ఉంది నాయకుల మధ్య ఏ మాత్రం సఖ్యత కానీ సమన్వయం కానీ కనిపించట్లేదు అనేక నియోజకవర్గాల్లో ఇలాంటి విభేదాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి అందులో ఆదోని ఒకటి ఆదోని అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పార్థసారథి గెలిచారు అనూహ్యంగా ఆయన విజయం దక్కించుకున్నారు ఆఖరి నిమిషంలో అక్కడికి అడుగుపెట్టి స్థానికేతరుడు అయినప్పటికీ వాటర్లు ఆయన ఆశీర్వదించడంతో విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టారు అయితే ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన పూర్తిగా ఏకపక్ష ధోరణితో సాగుతున్నారన్నది ఇంటా బయట ఉన్న ఆరోపణ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న మీనాక్షి నాయుడు తీవ్ర అసంతృప్తుడు ఉన్నారు ఎమ్మెల్యే తీరుని బహిరంగంగానే దుయ్యబడుతున్నారు ఒంటెద్దు పోకడలతో పార్దసారధి తీరు కారణంగా ఆ ధోనిలో కూటమి తీవ్రంగా దెబ్బతింటుందని మండిపడుతున్నారు తెలుగుదేశం నాయకులే కాదు చివరికి బీజేపీ నాయకులు కూడా పార్దసారథి తీరును సహించడం లేదు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ జైన్ అయితే ఏకంగా బీజేపీకే రాజీనామా చేశారు ఎమ్మెల్యే వైఖరి ఏమాత్రం గిట్టడం లేనట్టుగా కనిపిస్తోంది ఎమ్మెల్యే తీరుతో బీజేపీ నాయకులు కూడా అవుతున్నారనడానికి ప్రకాష్ జైన్ ఉదంతం ఒక ఉదాహరణ అటు తెలుగుదేశం పార్టీ నేతలైతే పూర్తిగా సహించడం లేదు ముఖ్యంగా పార్థసారథి ఏకంగా వైఎస్ఆర్సీపీతో సఖ్యంగా ఉంటున్నాడన్నది ప్రధానమైనటువంటి అభియోగం వైఎస్ఆర్సీపీ నేతతో సిక్స్టీ పార్టీ రేషియోతో ఒప్పందం చేసుకున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి వైఎస్ఆర్సీపీ చెందిన మాజీ ఎమ్మెల్యేతో మిలాఖత్ అయిపోయి ఆయనతో కలిసి అన్ని వ్యవహారాలు చక్కబెడుతున్నారన్నది కూటమిలోని తెలుగుదేశం బీజేపీలోని మరొక వర్గం చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ అయితే ఎమ్మెల్యే మాత్రం అది లేదనే అలాంటివి జరగవనే చెప్పుకొస్తున్నారు కానీ ఎమ్మెల్యే మాటలను సొంత పార్టీ నేతలు కూడా అంగీకరించట్లేదు ముఖ్యంగా వైఎస్ఆర్సీపీలో ఐదేళ్ల పాటు చక్రం తిప్పిన అనేక మంది నేతలు ఇప్పుడు ఎమ్మెల్యే శిబిరంలో క్రియాశీలంగా వ్యవహరిస్తుండడం ఇందుకు కారణంగా కనిపిస్తోంది నియోజకవర్గంలో సాగుతున్నటువంటి అనేక వ్యవహారాలన్నీ కూడా గతంలో వైఎస్ఆర్సీపీలో ఉండి అన్ని చక్కబెట్టిద్దినటువంటి వాళ్లే ఇప్పుడు ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తుండడంతో ఈ ఆరోపణలకు బలం చేకూరుతుంది పార్దసారథి చాలా స్వల్ప కాలంలోనే ఆదోనిలో అడుగుపెట్టి ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటికీ ఆదోని అభివృద్ధి విషయంలో కానీ ఆదోనిలో పార్టీ అభివృద్ధి విషయంలో కానీ ఏమాత్రం శ్రద్ధ పెట్టడం లేదన్న విమర్శలు కూడా ఉన్నాయి అయితే పార్ద జాతీయ స్థాయిలో బీజేపీ నాయకత్వం దగ్గర ఉన్నటువంటి గుర్తింపుతో ఇలాంటి విమర్శలన్నింటినీ ఖాతరు చేయాల్సిన అవసరం లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారని చాలామంది బీజేపీ నేతలే వాపోతున్నారు ప్రకాష్ జైన్ లాంటి సూటి తత్వం కలిగినటువంటి మనుషులైతే నేరుగానే విమర్శలు చేశారు మీనాక్షి నాయుడు అసలు సహించలేనంటున్నారు దీంతో ఆదోన్లో కూటమి వ్యవహారం ఎటు మళ్ళుతుంది ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుంది అన్నది ఆసక్తికరంగా మారింది ఈ పరిస్థితిని వైఎస్ఆర్సీపీ సొమ్ము చేసుకునే దిశలో కనిపిస్తుంది అటు బీజేపీ ఇటు టీడీపీలో వాదులందరినీ కూడా బొజ్జగించే ప్రయత్నం మొదలుపెట్టింది అక్కడున్న పార్థసారథికి వ్యతిరేకంగా పావులు కదుపుతున్న నేతలందరినీ మరింత రెచ్చగొట్టే ప్రయత్నాన్ని చేస్తుందన్న విమర్శలు కూడా ఉన్నాయి ఈ నేపథ్యంలో ఆదోని రాజకీయాలు హాట్ హాట్గా మారుతున్నాయి విమర్శలు ప్రతి విమర్శలతో వాడి వేడిగా కనిపిస్తున్నాయి ఇది ఏకంగా పార్థసారథికి ఇంటా బయట తగులుతున్నటువంటి సెగ కారణంగా ఎక్కడి వరకు దారి తీస్తుంది ఎలాంటి పరిణామాలు తీసుకొస్తుంది ఏ విధమైన మలుపులు తిరుగుతుంది అన్నదే కీలకం వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్స్ షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్